ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పగ తీర్చుకోవడంలో ఎంత కిక్ ఉంటుందో మనందరికి తెలుసు. అదే పగని పర్ఫార్మెన్స్ లో చూపిస్తూ స్కిట్ ని హిట్ కొట్టడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఆడో రామ్ ప్రసాద్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఎన్నో సంవత్సరాలు మీ దగ్గర ఉంటున్నాను కదా, ఒక్కసారి దయ్యాన్ని చూపించవచ్చు కదా? దేని చూస్తున్నావు కదా? ఎన్ని కాదు, నన్ను త్వరగా మాంత్రికుని చేయండి. ఎన్ని రోజులు అస్టేన్ లాగా ఉండాలి? ఏ రాయమైంది? నాకు మంత్రశక్తులు వచ్చని చెప్పి పెళ్లి చేసుకున్నా. నీ దగ్గర మంత్రశక్తి లేదు, ఏం లేదు, నా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఆవిడ వెళ్ళిపోయింది మంత్రశక్తి లేక కదరా? నీలో శక్తి లేక, నీలో శక్తి లేక. ఇందులో దయ్యం ఉంది, తీసుకెళ్లి మట్టిలో పాతే. గో, ఇది కూడా తీసుకెళ్ళు. ఇందులో ఏముంది? ఇందులో ఏం లేదు, బీరు. కూలింగ్ పాయింట్ ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏం చేయాలి? పక్క వీధిలో వదిలే. పక్క వీధిలో వదిలేస్తే మళ్ళీ ఇంకోలు పట్టింది కదా. ఒరే, ఈ వీధిలో పట్టిన కుక్కలు ఏం చేస్తారు? పక్క వీధి వదిలేస్తారు కదా. ఈ దయ్యం అలా పక్క చూసాం ఇంకో, మళ్ళీ ఎవడికో పడితే మన తీసుకొస్తారు. మనకి క్యాష్ చేసుకోవాలిగా. ఎవరు వస్తున్నారా చూడు. చెప్పండి మాజీ ప్రెసిడెంట్ గారు. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. సర్పంచ్ ఎలక్షన్ లో నాకు ఆపోజిట్ గా నిలబడకూడదు. కోటి రూపాయలు వద్ది. ఆపోజిట్ అండి పిల్లరా. సరే పిలిచారు, చెప్పండి. ఇందులో 50 లక్షలు ఉన్నాయి, ఈ లక్షలు నుంచి వద్దు నువ్వు. ఓకేనా? వెళ్ళిపో. పట్టుకో. చిన్న చిన్న బేరాలు కాదు స్వామి, పెద్ద చేద్దాం. పెద్ద బేరే ఉండి ఒప్పుకో. నా పిల్లానికి దయ్యం పట్టింది. దయ్యాన్ని తీసుకొచ్చావు, అందుకే మీ ఆవిడ ఎక్కడ? దయ్యమే నా పిల్లల్లోకి వచ్చింది స్వామి. నేను చూసుకుంటా. ఉంది, నాకు డౌట్ ఉంది. నువ్వు పక్కెళ్ళు. నీకు దయ్యం పట్టలేదు కదా, నీకు దయ్యం పెర్ఫార్మెన్స్ రాలేదు. దయ్యం పెర్ఫార్మెన్స్ రాలేదు. ఎందుకు అలా యాడ్ చేస్తున్నావు? నాకు షాపింగ్ పైసలు ఇస్తలేడు, నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. షాపింగ్ ఎంత కావాలి? 5000. వెయిట్ చేయి బాబు, దయ్యాన్ని వదిలించాలంటే 10000 వద్ది. తీసుకోండి స్వామి, అర్జెంట్ వదిలేయండి. అక్కడికి వెళ్ళు. ఇదిగో 5000. 10000 అన్నా? 5000 నాకు. ఓం భీం ఫట్. ఏమే ఎలుగు, నాకేమైంది? ఓరియల్ పచ్చల పర్ఫార్మెన్స్. దగ్గరికి వెళ్ళావు, దగ్గరికి వెళ్ళావు. ఇంకెవరంటే పిలిపించు. నా పెళ్ళానికి దయ్యం పట్టింది సామె. ఏం టెన్షన్ పడద్దు, మీ ఏమని తీసుకుంటారా? సమస్య ఏంటి? నా వల్ల అవ్వట్లేదు సామె, అందుకనే పెళ్లి చేసుకోద్దని చెప్పాను. దయ్యం పట్టిందా? ఇప్పుడు మీ ఆమెని చూడు, ఆ దయ్యాన్ని ముగ్గులో కూర్చోబెడతాను. కూర్చో, కూర్చో. ఏమైందిరా? రాత్రి కాగానే వా వా అంటది, దగ్గరికి వెళ్తే నువ్వు కాదంటది, నువ్వు కాదంటది. ఏ మ్యూజిక్ డాన్స్ ఎందుకు చేస్తున్నావు? నా సొల్లు మాటే. ఓం భీం బాప్ సత్. అది కాలేజెస్ లో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా, అప్పుడు ఏ పుట్టకెళ్ళినా ఏ బీచ్కి వెళ్ళినా అదే కనిపించేది రా. అప్పుడు నువ్వేం చేసావు మరి? నేను దాని వెళ్ళాను, అది వేరే వాళ్ళు తెలియదులే. అప్పుడు లేకలేక దొరికిందిరా. కనీసం ఇలాగైనా వశీకారం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాను అని సైడ్ చేద్దాం. దయ్యం స్వామి, అది దయ్యం అయితే అంటే ఆడదా కదా. మీ ఆవిడతో కొంచెం దయ్యం వదిలించాలి, కొంచెం పక్కెళ్తారా? లేదు సార్. రే, నీకు మైండ్ పోయిందా? ఎల్లు త్వరగా, 10 నిమిషాలు వెళ్ళండి సార్. లేదు సార్, నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం సార్. పక్కన మైండ్ చెప్పండి, వెళ్తారా? అరగంటలో వచ్చేస్తాను సార్. అరగంటలో వచ్చేస్తాను సార్. శభాష్ 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 శభాష్. నీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ గుర్తున్నాడా? సిగ్గుపడుతుంది.
ఆడితో బీచ్కి వెళ్ళా గుర్తుందా? కార్తీక్తో సినిమాకి వెళ్ళా గుర్తుందా? పాప్కార్న్ తిన్నారు మా థియేటర్లో. నేను గుర్తున్నా, నేను కాలేజీ నాకే లవ్ చేసేవాడిని కదా. ఓం భీమ్. ఆల్మోస్ట్ ఓరిల్ పత్ర బాక్స్ నీదే. నువ్వు గుర్తుపెట్టావా? నీకు కాలేజ్ చేసావు, నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏం చేయదు తెలుసా? చదువంతా మానేసి బోతవచ్చిన అయిపోయినలాగా, బోతవచ్చిన అయిపోయినలాగా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఓకే అంటే మీ ఆయన ఏదో చేసి మొత్తం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అంటే ఆయన అసలే ముసలేజ్కి వచ్చాడు, గుండెకి ఏమైనా అయితే వాడి బాడీలో ఇంకొక ముసలి దేం పంపిస్తాను. నీకెందు నేను చూసుకుంటాను. ఓకేనా? అయితే ఓకే. ఓకేనా? అదే అంతా ఓకేరా? నా బిడ మాటలాగ్ చెప్పడం ప్రాక్టీస్ మానేసి ఐపీఎల్. అందులో బీరు పెట్టలేదు, నువ్వు తాగేస్తావనే. ఏమైందిరా మళ్ళీ? మీరేం దయ్యం పట్టదన్నారు, మళ్ళీ దయ్యం పెట్టింది దీనికి. ఒక 20,000 వద్ది. నేను 50,000 ఇస్తా దానికి, పూర్తిగా నయమే తట్టు చూడండి. 50,000? మీ ఎవడు దయ్యం పట్టలే, డబ్బుల కోసం పీడించిన కోసం యాక్ట్ చేస్తుంది అంతే. రెచ్చిపో. అర్థమైంది సార్. నాతో పెట్టుకున్నారు కదా, నీ అందరి సంగతి చెప్తా. అవునా గర్ల్ ఫ్రెండ్ అయింది? డబ్బులతో పోయింది 50,00,000. డబ్బులు ఎవరే? నీ పిల్లలు ఎక్కడ ఉందా? మిమ్మల్ని మోసం చేద్దామని ఇలా యాక్టింగ్ చేద్దామని తీసుకుని వెళ్ళిపోయింది సార్, నన్ను కూడా వదిలేసింది. అది ఎక్కడ ఉందో చూ, అంజనీ వేద్దాం, పద బయలుదేరదాం. చాలా ఎంటర్టైనింగ్ గా ఉందండి. యాక్చువల్లీ రామ్ ప్రసాద్ గారు చాలా ఆల్రెడీ తెలుసు, చాలా పంచులు గానీ అవన్నీ చాలా చాలా బాగుందండి, వెరీ ఎంటర్టైనింగ్. నాకైతే ఈ స్కిట్ కి హైలైట్ రోహిణి గారు, రామ్ ప్రసాద్ గారు అదిరిపోయింది స్కిట్. అండ్ లైవ్ లో చూడడం ఇంకా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం మేము. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. టీవీలో చూడడం కంట లైవ్ లో చూడడం ఇస్ సో మచ్ మోర్ ఫన్. అండ్ మేమైతే బాగా నవ్వుకున్నాము. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. And now over to you judges, Kushbu garu, Ram Prasad garu. How simple, how elegant, what a wow! Superb ga undi, beautiful. కృష్ణ భగవాన్ గారు, రామ్ ప్రసాద్ చాలా గొప్పగా చేశారు, మంచి పంచులు వన్ లైనర్ ఉంటది. ఈ స్కిట్ అంతా ఒక ఎత్తు అయితే రోహిణి ఆవిడ ఎంట్రీతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరూ బాగా చేశారు, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.